చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీరు పూరి గారు అని అనుకుంటారు కానీ మీకు ఇంకో బ్రదర్ ఉన్నారని గురించి ఉమాశంకర్ గణేష్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే వైసీపీ నర్సీపట్నం కాన్స్టెన్సీ ఉంది వైజాగ్ డిస్టిక్ట్ అండ్ ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది దానికి ఎమ్మెల్యే సో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ ఫస్ట్ అయితే ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండేవాడు అన్నయ్యతో పాటు ఉండేవాడు నేను రాకముందు ఓకే ఆ తర్వాత ఇక్కడ సెట్ అవ్వక ఊరు వెళ్ళాడు ఊరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా ఇది అప్పుడు ఏజ్ కూడా నైన్టీన్ ట్వంటీ ఉండి ఉంటుంది బహుశా అంతే ఉంటుంది గణేష్ గారికి అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఊళ్ళో అప్పుడు మా ఫాదరు మా ఫాదరు పక్కనే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు ఎవరిని నిలబడదాం అంటే ఆటోమేటిక్గా అక్కడ నిలబెట్టారు ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ ఆ ట్వంటీ వన్ ఎంత అయింది అంతే ఉంది ఏజ్ సో సర్పంచ్కి కి నిలబడ్డాడు గెలిచాడు సాకం కాక నుంచి కంటిన్యూ అంటే మీ ఫాదర్ నిలబడాలని అలా ఏం ఆలోచన లేదా గవర్నమెంట్ జాబ్ సో ఆయన గవర్నమెంట్ జాబ్ అది సో ఆయనకి మామూలుగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అప్పుడు పరిస్థితిని బట్టి మన వైఫ్ నుంచి ఒక్కరి కావాలి అనుకున్నప్పుడు మా గణేష్ నిలబెట్టారు సర్పంచ్ అయిపోయాడు సర్పంచ్ నుంచి తెలియకుండానే అందులో స్టార్ట్ చేశాడు సో అప్ అంటే కనీసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంత స్ట్రగుల్ అయితే కానీ ఇప్పుడు ఈ పొజిషన్ కి రాలేదు అంతే కాదు పాలిటిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం జరిగింది అంటే ఒక అన్న పాలిటిక్స్ లో అంటే నాకు తెలిసి ఇండియాలో రెండు గ్రేటెస్ట్ ప్రొఫెషన్స్ అంటే నో ఆఫెన్స్ అదర్ కరెక్ట్ రెండు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే ఒకటి సినిమాలు ఇంకొకటి పాలిటిక్స్ ఈ ఒక అన్న పాలిటిక్స్ ఒక అన్న సినిమాలు అంటే డేస్ అంటే మీకు ఏమనిపిస్తుంటది మన ఇంట్లో కావాల్సినంత ఏ ఏ ప్రొఫెషన్స్ కావాలో హై ప్రొఫెషన్స్ రెండు ఉన్నాయన్న అంటే అన్నయ్య వల్ల ఇది జరిగింది జరిగిందండి ఇప్పుడు అన్నయ్య ఫస్ట్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్లే గణేష్కి ఆఫర్ వచ్చింది అంతే ఫ్యామిలీని బట్టి ఆఫర్స్ వస్తాయి కదండి ఇప్పుడు కూడా పాలిటిక్స్లో ఎవరు వెనకేంటి ఈ ఫ్యామిలీ ఏంటి అన్నది ఒకసారి మనకు సర్వే తర్వాత ఆఫర్స్ వస్తాయి సో అన్నయ్య వల్లనే గణేష్ ఆఫర్ వచ్చింది అన్నయ్య వాళ్ళ నేను కూడా హీరో అయిన అంతే కదండి బేసిక్గా ఫస్ట్ ఆయన క్రియేట్ చేసాడు అండ్ ట్రైలర్ చూసాను ట్రైలర్లో మీ స్టైల్ మీకు ఎక్కడో కొంచెం అండ్ సోబర్నెస్ కూడా కనిపించింది అంటే మీరు ట్యూన్ చేసుకున్నారా డైరెక్టర్ మెచ్యూర్ లెవెల్ వచ్చి ఉంటుంది ఏర్ యాక్టింగ్ యాక్టింగ్లో మనకు తేడా వస్తుంది సో కొంచెం నేర్చుకుంటాం ఇంతకుముందు కన్ఫ్యూజన్ ఉంటుంది వెంటనే రాదండి నేను అనుకోడు ఏంటంటే యాక్టర్ మెచ్యూరిటీ లెవెల్ రావడానికి చాలా ఏర్చి పడుతుంది ఇన్వాల్వ్ అవడానికి ఓకే అవ్వడానికి ఓకే బట్ దీన్ని చాలా కాన్ఫిడెంట్గా మెచ్యూర్డ్గా చెప్పాలి అనుకున్నది మనకు కొంచెం మెచ్యూరిటీ వస్తేనే అది కూడా ఏజ్ వస్తుంటేనే మారుతూ ఉంటుంది సో మనకి చేస్తూ చేస్తుండగా నాకు తెలిసి మీరు అన్నట్టు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి నాకు డిఫరెన్స్ నాకు కూడా అనిపించింది ఏంటంటే సెటిల్డ్గా ఉంది నాకు అలానే మీ అంత అంతుంది చిన్న అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ మారింది నాకు అర్థం అవుతుందండి అంటే చూసి చెప్పడం అన్నది ఉంటుంది చూసారా అంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే చిన్న మనకి దాంట్లో ప్రాక్టికల్గా కొంచెం మనం మెచ్యూర్ లెవెల్కి వస్తేనే వస్తుంది నాకు ఓకే ఈ సినిమాతో ఓకే అది ఏదో కొంచెం తేడాగా అంటే డెవలప్ అయ్యానే అని నాకు అనిపించిందండి లేదు అది ఉంది ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది మీరే మీ సంగతే చెప్పండి నిజంగా అండి అందరూ గ్యాప్ గ్యాప్ అని అంటున్నారు నిజంగానే స్క్రీన్ మీద నేను కనిపించి చాలా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయాయి సో గ్యాప్ ఉంది బట్ నేను ఆ ఇయర్స్ అంతా నేను షూటింగ్లోనే ఉన్నా షూటింగ్స్ జరుగుతున్నాయి మధ్యలో కరోనా వచ్చింది సిక్స్ మంత్స్ ఆపం మళ్ళీ సెకండ్ వచ్చింది మళ్ళీ మంత్స్ వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు దీంతో పాటు పేరల్ గా టూ ప్రాజెక్ట్స్ రెడీ టు రిలీజ్ అండి అది అవి కూడా రిలీజ్ రెడీ ఉన్నాయి సో వన్స్ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయిపోయి మినిమమ్ సినిమా అవుతుంది ఇదండి అయిన ఆ రెండు కూడా వచ్చేస్తాయి బట్ ఎంత గ్యాప్ రాకూడదు ఆ త్రీ ఫిలిమ్స్ కూడా రావడానికి ప్రాక్టికల్గా పక్కన పెడితే అండి నేచర్ కూడా అంటే ఈ కోవిడ్ కరోనా ఇవన్నీ రావడం వల్ల గ్యాప్ గ్యాప్లో జరిగింది బట్ నేను స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ పట్టింది బట్ ఎంత అయినా సరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి దానికి అంటే నేను బేసిక్గా కొంచెం లైట్ ఏదైనా లైట్గా తీసుకుంటాను సో మనకి ఏంటంటే ఓకే ఈ సినిమా ఉంది ఈ సినిమా ఉంది ఈ సినిమా ఉంది మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈ కథ బాగుంటుంది ఈ కథ బాగుంటుంది కథ బాగుంటుంది రిలీజ్ రిలీజింగ్ అయి రిలీజ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను ఫిక్ ఫిక్స్ అయిపోతాను సో ఈ గ్యాప్లో అది కాకుండా నా పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు అన్నారు కదా ఏం చేసేవారు అన్నది చాలా ఉంటుంది బట్ ఈ ఫైవ్ ఇయర్స్లో నేను నాకు నచ్చిన పోయిన ఒకటి చేసుకున్నాను అంటే నేను నేర్చుకున్న జాబ్ ఏంటంటే ఫస్ట్ అన్నది రెస్ట్ ఇండేటర్ సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అని నాకు అలవాటు బాగా బట్ అదొకటి నన్ను ఎంగేజ్ చేసింది మీరు స్క్రిప్ట్ ఈ ఏదో ఏదో ఒకటి నడిచిందండి అది ఇప్పుడు మాట్లాడదాం ఎందుకంటే ఇది ఏం చేసాను అన్నది రేపొద్దు అది నేను మెటీరియలైజ్ అయితే దాని గురించి చెప్పొచ్చు నేను అప్పుడు చేసేసారు నేను ఎంగేజ్ అయ్యే ఉన్నాను బట్ షూటింగ్ లో చాలా గ్యాప్స్ తో చేశాను బట్ నా వర్క్ తో చిన్న ఎంగేజ్ అయ్యాను ప్రిపేర్ అయ్యాను ఓకే మనకి ఇంత టైం పడుతుంది బట్ ఎంత టైం పట్టినా ఎంత టైం పట్టినా మనం కొట్టాలి కొడతాం ఈ రెండు రెండు నేను ఫిక్స్ ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం అంటే సబ్ దాని గురించి ఆలోచించి అది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది టెన్షన్ తీసుకోలేదు అసలు రాదు అసలు రాదు నేను ఆ థాటే రాను అంటే బేసిక్గా నేను అంటే థాట్ని కట్ చేస్తాను రాని అసలు కంటిన్యూ చేయరాదు అసలు రాదు అసలు నా దగ్గరికి అంటే మనకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఆ థాట్ మనకు వస్తూ ఉంటుంది ఆలోచన వస్తుంది అనే లోపు దాన్ని రాని ఇక్కడికి కానీ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మీ మీకు ఎక్స్పోజర్ వచ్చింది లైఫ్ని చూసింది అని కూడా చెప్పొచ్చు కదా కానీ ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడే చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఉంటారు మరి బయటకు వెళ్ళి వాళ్ళని కలుస్తున్నప్పుడు వేరే వాళ్ళకైనా ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతారేమో కానీ యాక్టర్ మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ ఏంటి అంతే కదండి బట్ అంటే మీరు ఆ ని కట్ చేసినా ఈ జనాలు వచ్చి గుర్తు చేస్తున్నప్పుడు అది కోపం చేయడం కష్టం అదే 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 అన్నా అదే అన్నాను వాళ్ళనే డీల్ చేయాలండి ఫస్ట్ అంతే కదండి సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం తీసుకోలేనప్పుడు అక్కర్లేదు కదా వాళ్ళు వేసే క్వశ్చను ఓకే ఎప్పుడు హిట్ కొడతావు అంటే వస్తుంది వస్తుంది ఎందుకు అది వచ్చింది కదా వస్తుంది అంతే సో వాళ్ళేసే వాళ్ళేసే క్వశ్చన్ ని మనం ఆన్సర్ చెప్పి మనం ఊరుకుంటే సరిపోతుంది బట్ మీరు కానీ మీ బ్రదర్ కానీ ఎక్కడ ఈ బ్లఫింగ్ ఉండదు ఇమేజ్ మెయింటెనెన్స్ అన్న ఆ కృషి అయితే కనిపించదు నేను ఇమేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని దాచిపెడతాం ఎందుకు అంటే మీరు భయపడరా అసలు కాదండి నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ పబ్లిక్ మనం దాచినా అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది మనం ఏం దాచినా ఇది దాచుతున్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది ఓకే ఆడియన్స్కి తెలుసు బట్ మనం చెప్పే విధానం కూడా పట్టేస్తారు అంతే బేసిక్గా అదే అన్న మీరు అన్నట్టు ఏది ఉందో అది అసలు ఉంటుంది ఒక వర కొంతవరకు మీ అన్నలే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా డెఫినెట్గా ఉంటుందండి ఆయన అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక వర్డ్ చెప్తాడు అంతే దాన్ని మనం పట్టుకోవాలి ఎక్కువ రుద్దడు నువ్వు ఇలా ఉండు ఇలా ఇది ఉండదు ఒకే ఒక వర్డ్ ఏదో చెప్తాడు దాన్ని పట్టుకోవాలి అంటే మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం ఎవరు గణేష్ మీరు అన్నయ్యతో ఎలా క్లోజ్ ఉంటాం అంటే ఆయన మేము ఫాదర్లా చూస్తాం ఆయనలో ఉండదు మళ్ళా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఆయన్ని మేము ఒక మా ఫాదర్ ఫాదర్ లాగే ఆయన బట్ ఆ రెస్పెక్టే ఉంటుంది మీ ఇద్దరం గణేష్ నేను ఒరే అనుకుంటాం ఆయన్ని అన్నయ్య అంటాం సో ఆయన కూడా మాతో చాలా అంటే మాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్గా